మరోవైపు టీడీపీ శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబే టీడీఎల్పీ నేతగా ఉండాలని కోరారు. ఉండవల్లిలోని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో చంద్రబాబు పేరును శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో వరుసగా ఆరోసారి చంద్రబాబు టీడీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. మరోవైపు ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన కారణాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత గురించి టీడీపీ శాసనసభా పక్ష సమావేశంలో చర్చ జరిగినట్లుగా సమాచారం. ఎన్నుకోవడం కోసం ఇవాళ సమావేశం చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రహంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. బాడీ అంతా కూడా ఆయన నియమని చెప్పి అందరూ కూడా ఏకగ్రహంగా చెప్పడం జరిగింది. అలాగే పార్లమెంట్కి సంబంధించిన నాయకులు కూడా ఆయన నియమని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మరి సమీక్షించుకొని ఓటమి కారణాలు సమీక్షించుకోవడం, అలాగే స్థానిక సంస్థలో ముందుకెళ్ళడం, ఏం చేయలేంటి అన్నది తర్వాత సమావేశం వేసుకుని మనం సమీక్షించుకోవడం జరుగుతుంది. స్థానిక సంస్థలు కూడా మనం పోటీ చేసి మనం మళ్ళీ కేటర్ని బదులు చేయడానికి గ్రామ గ్రామానికి కిందకి వెళ్ళి మనం పార్టీని ప్రతిష్ఠం చేయడం అన్ని చర్యలు కూడా తీసుకోవడం ఎక్కువ అన్నది కాదు. ఓటమి వచ్చినప్పుడు జరిగింది, ఓటమి జరిగింది, దాని ఓటమి కారణాలు ఏంటి అన్నది మేము సమీక్షించుకుంటాం, దాన్ని అధిగమిస్తాం. అంటే అన్నీ పెట్టాం, అన్ని బాగా చేసాం, అక్కడ ఏం ప్రాబ్లం లేదు, మరి ఏ కారణాలు అన్నది సమీక్షించుకుంటే నేను బయటకు రాదు, సమీక్షిస్తాం, దాని మీద మేము ముందుకెళ్ళం. మరోవైపు టీడీపీ పార్లమెంటరీ నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికయ్యారు. లోక్సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును చంద్రబాబు ఖరారు చేశారు. రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా సుజనా చౌదరి వ్యవహరించబోతున్నారు. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణంపై కూడా టీడీఎల్పీ భేటీలో చర్చ జరిగింది. విజయవాడలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని కేశినేని నానికి చంద్రబాబు సూచించారు.